रामगुंड मुनिसिपल कॉर्पोरेशन आध्वर्यंलो 5 लक्षल रूपायल व्ययंतो गोदावरी नदिलो फ्लोटिंग जेट्टुनु प्रारंभिंचारु रामगुंड एम्मेल्ये कोरिकंटि चंदर्. कालेश्वरम प्राजेक्ट निर्माणंतो गोदावरी नदी निंडुकुंडला मारिंदनि, दींतो इक्कडि प्रांतान्नि टूरिज्म स्पाट् गा अभिवृद्धि चेयालने योचनलो प्रभुत्वं उंदन्नारु. ఇప్పటికే ఇక్కడ బోట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాల దృష్ట్యా ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫ్లోటింగ్ జెట్ ఈ రోజు ప్రారంభించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం. తూర్పున వెళ్ళేటువంటి నీటిని పడమర దిశగా ప్రవహించే విధంగా చేసి ఈ ప్రాంత ప్రజల దశను మార్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మహా సంకల్పంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీడుబారిన పొలాలన్నీ కూడా పచ్చదనంతో వెరిసిల్లేటువంటి విధంగా చేయాలనేటువంటి ఒక బృహత్ సంకల్పంతోని నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు నిండుకుండల మన పారిశ్రామిక ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి యొక్క గోదావరిలో గతంలో ఎండిపోయినటువంటి గోదావరిని చూసినాం. ఈరోజు 365 రోజులు నిండు కుండలా ఉండేటువంటి గోదావరిని చూస్తా ఉన్నాం. గతంలో శివరాత్రి నాడు స్నానాలు చేయడానికి ఇక్కడికి వస్తామని చెప్పేసి వస్తే కనీసంగా నీళ్లు లేనటువంటి పరిస్థితి, ఎవరైనా దహన సంస్కారాలు నిర్వహించి కనీసం గోదావరి స్నానం చేద్దామంటే కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి గతంలో చూసినాం. ఇయాల తెలంగాణ రాష్ట్రం రావడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం, ఇయాల నిండు కుండలాగా ఒక సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరి ఇలా ఉండడం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా కేసీఆర్ గారికి మేము ప్రత్యేకంగా ఇంత గొప్ప ప్రాజెక్టును నిర్మాణం చేసి మమ్మల్ని ఇంత కనుల విందుగా కనుల పండుగగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొనే విధంగా చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మేము సర్వదా కృతజ్ఞులమై